మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ చందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఒక సంచలన నిర్ణయంతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రభుత్వ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే అందరికీ హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. దీనికి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు హామీలు అయితే ఇస్తున్నారు, మరి ఆ హామీలను తీర్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని విమర్శలు కూడా వినపడుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఏమీ పట్టించుకోకుండా తాను పని తను చేసుకుంటూ సంచలనాత్మక నిర్ణయాలతో వేరే పార్టీ రాజకీయ నాయకులకి, అలానే వేరే పార్టీ శ్రేణులకి కూడా ఆయన చెమటలు పట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పక్క రాష్ట్రాల సీఎంలు, అలానే నాయకులు కూడా ఎంతో నేర్చుకోవాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే, అసలు విషయం ఏంటి అని అంటే, ఎర్రచందనం గురించి మీ అందరికీ తెలుసు. ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో కూడా అందరికీ తెలుసు. అందుకే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు, విదేశాలకు వాటిని తరలిస్తూ ఎంతోమంది స్మగ్లర్స్ దొరికిపోవటం, ఆ వార్తని మనం టీవీలో చూస్తాం కూడా జరిగింది. ఈ ఎర్రచందనం అనేది ఎక్కువగా తిరుపతి శేషాచలం అడవుల్లో ఉంటాయి. అక్కడ కొంతమంది దుండంగులు వాటిని నరికి స్మగ్లింగ్ చేస్తూ ఉన్న టైంలో పోలీసులు వాటిని పట్టుకోవటం, ఎన్నో దొంగలు ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనంలో గోడంలోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాటిని గనక బయటికి తీసి అమ్మితే ఆ వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రానికి ఎంతో కొంత వినియోగిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు సమాచారం. మరి దీనిపైన ఆయన అఫీషియల్గా మాట్లాడాల్సి ఉందని, త్వరలోనే దీనిపైన కూడా నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలుస్తుంది. ఏది ఏమైనా కూడా మరి ఎర్రచందనం అమ్మితే ఆ వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రానికి ఎంతో అంత ఉపయోగించవచ్చు కదా అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఆ నిర్ణయం మంచిదేనా అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ ఫిలిమీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే తప్పకుండా రాత్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.